షేప్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక పేపర్ రోల్ని ఈ విధంగా కట్ చేసుకొని వీటి మధ్యలో ఈ విధంగా మనం గ్లూతో మనం అతికించాలి. మనం కనుక పేపర్ రోల్ని అతికిస్తుంది ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక పాలిథిన్ కవర్ని ఈ విధంగా చిన్న తీసుకుని మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ లంగ్ షేప్ ఉంది కదా, వీటికి మనం రెండు వైపులు ఈ విధంగా గ్లూతో చుట్టూ మనం అతికించాలి. మన చుట్టూ పాలిథిన్ కవర్ అతికించినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ కవర్ మనం అతికింపు అనేది బయటకు కనిపించకుండా దీని మీద మరో కలర్ పేపర్ని ఈ విధంగా మనం అతికించుకోవాలి. మనకి ఇక్కడికే లంగ్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఈ లంగ్స్లోకి గాలి పంపించడానికి ఒక పేపర్ రోల్ని ఈ విధంగా తీసుకున్నాము. దీన్ని మనం ఇందులో ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. మనం ఆ పేపర్ రోల్ని అతికిస్తుంది ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే